శ్రీఘ్రమేవ లవు ప్రాప్తిరస్తు. సో ఇక నుండి మీ అందరి ప్రాబ్లమ్స్ నావి. వి విల్ మీట్ టుమారో. ఓకే, బై. సీ యు మ్యాడమ్. వెల్కమ్ టు ఫ్రెష్ బ్యాచ్. మీరు ఫ్రెషేనా? ఏ, నువ్వు కాదా? కావాలంటే టచ్ చేసుకోండి, ఒక్క మొక్క కూడా ఇంగ్లీష్ రాదు. చూపి. అది కాదు మేడం. అరే తాళమేలేయా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటా. ఏంటో మధ్య మత్తు మార్పు ఎక్కువైపోతుంది. మందేంటి మల్లెపూల వాసన? ఎవరు నువ్వు? అదేంటి నడుము నక్లెస్ రోడ్లో వంపులు తిరిగింది? ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? కాపురం చేద్దామని. కాపురం చేయడానికి? నేను కాపురం చేయా, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తా. పైన పైన టైపింగే. కొట్టి కాపడం పెడతాను. కొట్టి కాపడం పెడతావు? మరి పెళ్ళని పట్టుకుని ఎవరు అంటే ఏం చేస్తారు? పెళ్లి గానీ నాకు పెళ్ళమే వస్తాయి. ఇదిగో మీరు కట్టిన తాళి, దీని చూసేనే నేను ఎవరో గుర్తు రావట్లేదా? ఎవడు కట్టిన తాళి ఇట్లే ఉంటది, ఒకటి కడితే పొడుగు, ఒకటి కడితే పొట్టి ఉండదు. చూడండి బాబాయ్ గారు, నేను భార్యని కాదంటున్నాడు. ఏమయ్యా, పెళ్ళాలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావా? నాకెప్పుడు పెళ్లి జరిగింది? ఏం మాడుతున్నావయ్యా, బ్యాచలర్ కి ఇల్లమనంటే పెళ్ళి అయిందని పెళ్ళాన్ని తీసుకొచ్చి పెళ్లి రోజు పాయసం ఇచ్చి పిల్లోడు పుట్టాడు చాక్లెట్ ఇచ్చి ఇప్పుడేమో అసలు పెళ్లే కాలేదంటావేటయ్యా? నాకు తెలియకుంటే ఇన్ని జరిగినాయి. జరిగిపోయి జరుగుతా? ఆ జరిగినాయ్యా. రాజా ఎక్కడ? రాజా రాజా మన పిల్ల ముందు రాజా. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా, చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. ఏంటి గ్లామర్ బాగా పెంచినట్టున్నావు, ఇదే మెయింటైన్ చేయి. టేక్ కేర్. అరే తలుపు అప్పుడే ఎంత టైట్ అయినా. లేచిన రెడీ అయినా, పాయింట్ వేసిన, షర్ట్ వేసిన, చిన్న డౌట్. కరెక్టే కరెక్టే, అండర్వేర్ వేసిన, కానీ ఏదో మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది. అరే రాజా, ఇక్కడనే రాజా వస్తున్నా. స్టడీ, ఐఎమ్ స్టడీ. బుజ్జిమునే నీకోసం అప్పుడు పొద్దు. అరే మంది రాత్రి అయిపోయినట్టు లాభలేదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 4-5 బాటిల్స్ స్టాక్ తెచ్చుకోవాలి. ఇట్లయితే కష్టమే. ఏమయ్యా గిరి? యాదగిరి. అదే యాదగిరి, ఇది ఏమన్నా బాగుందా? డ్రెస్ బాగానే ఉంది. ఏ జోకా? సీరియసా? సీరియస్. రేపు నుంచి తాళం నువ్వు కాదు, నేను ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి చేయండి. నేను రేపు నుంచి చేస్తానమ్మా. రేపు పంచాలు ఎందుకు వేస్తారో, మీకు ఏ హక్కు ఉంది? నేను ఇంటి వాళ్ళన్నాయి. ఓ, మీరు ఇంటి ఓనర్? రెంట్ కట్టకపోతే ఒంటికి సెంట్ పూస్తారు అనుకున్నావా? టెంట్ వేసి పెళ్లి చేస్తారు అనుకున్నావా? తాళం వేస్తారు. 2 రోజుల కిందట ఇచ్చా. 2 రోజుల కింద ఇచ్చావా? 2 రోజుల తర్వాత ఇస్తానన్నావు. అలా అన్నా అనే ఉంటా. లాస్ట్ మంత్ కట్టలేదా? ఏమయ్యా గిరి, అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను నేను మోసం చేసి డబ్బులు తెప్పేస్తాను అనుకున్నావా? బాధపడకండి, మీ పల్సు పడిపోయేలా ఉంది పరిస్థితి కదా. ఏంటో ఈ మధ్య పర్సనల్ విషయాలన్నీ పర్సు లేకుండా పని అవుతలేదు. ఇదిగో ఉంటా సార్, మీరు రెండు ఇచ్చేసా, మళ్ళీ అడుగుతున్నాడు. ఇలాంటి అదవులు రెంట్కు ఉన్నారనుకో, ఓనర్లు ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసుకోవచ్చు. ఎందుకంట గిరంటే కాదంట, యాది గిరంట, ఎదవన్నారు ఎదవా. ఇదిగో సుబ్బరా, వద్దరాని ఉండవా. ఓ పిల్లమన్నారు కదా. ఇప్పటి నుంచి ఏదో మర్చిపోయినా అనుకున్నా. ఇదే ఏంటండి? చేసుకుందాం.
ఇప్పుడే కదండి అయ్యింది. ఇప్పుడే అయిపోయిందా? సరే సరే పడుకో పడుకో పడుకో. ఏంటో పరిస్థితి టచ్ లాగా వద్దులే. చెప్పు భూమ, మీ తమ్ముడిని చంపింది ఎవరో తెలిసింది సార్. ఎవర్రా వాళ్ళు? చెప్తాం కదా సార్, చూపిస్తాను. సార్ మీరు అర్జెంటుగా ఇండియా బయలుదేరండి. వస్తున్నా. డార్లింగ్ డార్లింగ్. ఎవరు కావాలి? ఓయ్ ఎవరు నువ్వు? నా సంగతి నేను తర్వాత చెప్తాను. ఇంతకీ యువతివే నువ్వు, డార్లింగ్ డార్లింగ్ అంటూ గాలి దూసుకొచ్చినట్టు దూసుకొస్తున్నావు. నేను నా డార్లింగ్ కోసం వచ్చాను. నా మొగుడు నీకు డార్లింగా? మొగుడా? పెళ్లి కాకుండానే పెళ్ళం ఎప్పుడయ్యావే? ఓయ్ చూసావా, ఈ తాళి ఆయనే కట్టాడు. పురు కోసం కట్టలేదు. ఏమిటి డార్లింగ్? ఏమిటి డార్లింగ్? ఏంటి డార్లింగ్? డార్లింగ్ ఎవరిది నీ పెళ్ళన్నట్టుంది? అవును నాతో కూడా అదే అంది పెళ్ళం. పరాయి మగాన్ని మొగుడు అనడానికి సిగ్గులేదు? సిగ్గులేదు. మొగుడిని మొగుడు అనకపోతే మోహన్ బాబు చిరంజీవి అంటారా? డార్లింగ్ ఏంటిదంతా? అదే నాకు అర్థమవుతలేదు. అర్థం కాకుండానే కాపురం చేసేస్తున్నావా? పరిస్థితి టచ్ పెళ్ళం అందిగా. అయ్యి చెప్పుకోవాలంటే అనుకోవాలంటే అసలు ఏంటి మీది మీదకి వస్తున్నావు? చుట్టుపట్టి కొట్టేనంటేనా? ఏంటి నువ్వు కొట్టేనంటేనా? స్టాప్ ఇట్. నా సౌండ్ పొల్యూషన్ పడదు. ఇంతకి బ్రాండ్ ఎవరు, విస్క్ ఎవరు, అదే ఒరిజినల్ ఎవరని? అది నేను చెప్తాను. నీ దగ్గర ఒరిజినల్ దా చూపి. కష్టపడి ఆడికి బెళ్ళంగా సెటప్ చేశా, చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. లోపడేడు లోపల ఏంటి గ్లామర్ బాగా సీరియల్ చూసినా చూడాలి. నువ్వు ఓనరు కలిసి ఎంత ఉదగించారే, నా జీవితంతో ఆడుకున్నారే. పరిస్థితి టచ్చా? దీనికంతటికి కారణం కొండరా. ఏంటయ్యా పిలిచావా? కాదు అరిచాను. దేనికి? చూపిస్తారా చూడు. అది నువ్వు కలిసి ఎంత తెగించారు. ఇంకోసారి రెంట్ అని నా ఫ్రంట్ కాస్తే ఫ్రంట్ బ్యాక్. పరిస్థితి టచ్చా? లేకపోతే మనతోనే డార్లింగ్ దా స్పరిస్థితి. నేను చెప్పేది జాగ్రత్తగా ఉంది. నేను ఇవాళే వైజాగ్ వచ్చాను, 1 వీక్ ఉంటాను. షేక్ ఇమామ్గాడ్ కూడా వైజాగ్లోనే ఉన్నాడు. ఈ 1 వీక్లోనే 10 కోట్ల రూపాయలు డీల్ జరిగిపోవాలి. అయితే నేను వాడిని కలవకూడదు, వాడు నన్ను కలవకూడదు, ఫోన్లో మాత్రమే జరగాలి. నేను ఇప్పుడే కొత్తగా సెల్ కొన్నాను, ఆ నంబర్ వాడికి చెప్పు. ఇంకెవరికి చెప్పొద్దు. నంబర్ నోట్ చేసుకో, 9848022338. శివమణిని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగరా? పాత నంబర్ ఉందిగా, ఒకసారి ట్రై చేద్దామా? కరెక్ట్రా? హలో షక్కిమామ్. సుమన్ గారా? నేను మీ ఫ్యాన్ సార్. అవును సార్. సార్ పూనా మార్కెట్ నుంచి మాట్లాడుతాను, మీ అభిమాని సార్ నేను. నాకు అభిమానులు ఎవరు లేరా సార్? మీ గురించి మీకు తెలుసు సార్, మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నా గురించి నాకు తెలుసు, నువ్వు చేసింది రాంగ్ నంబర్ పెట్టేసేయి. సార్ 9848022238. కానీ నువ్వు చేసింది రాంగ్ నంబర్ పెట్టేసేయి సార్. ఏంట్రా షక్కిమామ్? సార్ మీ కథ పేపర్ వచ్చింది చూసారా సార్? నా కథ? ఏమని? అదే సార్ మీ లవ్ స్టోరీ శివమణి వసంత అని పేపర్ లో చూడలేదా సార్? మధ్యలో ఈ శివమణి ఎవడయా? రాంగ్ నంబర్ చేసి పెట్టే నువ్వు. సార్ సార్ పెట్టే. అదిగా సార్ షక్కిమామ్. సార్ మీరు ఇక్కడ ఉన్నారా, కూర్చుని ఉన్నారా సార్? నీ క్వశ్చన్ ఏంట్రా, నేను ఎక్కడుంటే నీకెందుకు? సార్ ఎంతకీ మీరు ఎవరు సార్? నేను ఎవడైతే నీకెందుకు రా? సార్ 9848022238. 9848022238 రాంగ్ నంబర్ పెట్టేసేయ్. సార్ 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 పెట్టేయను పెట్టేసే. నేను శివమణి కాదు, శివమణి నేను కాదు, శివమణి నేను స్నేహితులం కాదు, శివమణి నన్ను ఎప్పుడు కలవలేదు, నేను శివమణిని ఎప్పుడు కలవలేదు. ఇది 9848022338. కానీ నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్న సెల్. మరి శివమణి గారి నెంబర్ సార్? షట్ అప్. కాదని చెప్తున్నాను కదా, పెట్టే ఫోన్. ఏంటి సార్ రాష్ మాట్లాడతారు? ఎవడరా రాష్ మాట్లాడుతుంది? కాస్త మర్యాద మాట్లాడు సార్. ఎందుకు నా మర్యాద? నువ్వు నేర్చుకో మర్యాద. ఫోన్ పెట్టే. నేను పెట్టను సార్. పెట్టవా? నేను పెట్టను. నేను పెట్టేస్తా. పెట్టే పెట్టేస్తా. షక్కిమామా
షకిమామ్ సార్, మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి వైజాగ్ అంతా పాడైపోయింది సార్. త్వరగా వచ్చేయండి సార్. షకిమామ్ సార్, మీకోసం మేము ప్రాణాలు ఇస్తాం సార్. ఇవ్వండి. మీరు ధైర్యంగా ఉండండి సార్. ఉంటాను ఉంటాను. మీకేం పర్లేదు. షకిమామ్ నా పేరు సత్యనారాయణ సార్. ఇదివరకు మనం ఎంబీబీ కాలనీ కలిసా సార్. మీకు అదంటే చాలా బాధగా ఉంది సార్. చచ్చిపోరా, చచ్చిపో. షకిమామ్ సార్, మేమంతా చాలా ఫీల్ అవుతున్నాం సార్. మీరు వసంత ఎలాగైనా కలవాలి. నువ్వు రావే, మనతరం కలుద్దాం. దా దా. ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు, మనుషులా పశువులా? అసలు షేక్కిమామ్ గారు టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ కూడా వెంటరా. ఏంట్రా యదవాడు అవుతున్నావు? కళ్ళు రాలిపోతాయి యదవా. సెల్ల నాదేం చెప్తుంటే వినవేరా నువ్వు. సెల్ల నీదైతే శివమాణి ఏం చేసావురా? శివమాణిని చంపేశానురా. చంపేశాను. చంపేశావా? చంపేసి ఆడు సెల్ ఫోన్ లాక్కున్నాను. ఏం చేస్తారా మీరు? నువ్వు కంపెనీ దత్తు కాదు కదా? దత్తునేరా? దత్తా? ఏం చేస్తావు? హాల్చి పారేస్తాను యాదవ్ వల్లారా. చెప్తుండే ఏంట్రే. శివమణిని చంపేశావా? చంపేశానురా. శివమణిని చంపేశావా? చంపేశాను. శివమణిని చంపేశావా? చంపేశానురా. శివమణి గారు ఉన్నారండి సార్. బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారమ్మా, ఒక గంట ట్రై చేయండి. అలాగే.